ఈ ఐపీఎల్లో ఒక్కసారిగా మ్యాచ్లన్నీ ఆసక్తికరంగా మారిపోయాయి. ప్లే ఆఫ్ రేసు ఉత్కంఠకు దారితీస్తోంది. 40 మ్యాచ్లు అయినా కానీ ఇప్పటివరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోలేదు. ప్లే ఆఫ్ను అతి దగ్గరగా వెళ్ళిన టీం ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్లో అత్యధిక విన్నింగ్ రేట్ ఉన్న చెన్నై ఈ ఐపీఎల్లో 7 విజయాలతో ఉంది. మరొక విజయం సాధిస్తే చాలు, ప్లే ఆఫ్లో చోటు ఖరారైనట్లే. అయితే గత 2 మ్యాచెస్లో కూడా చెన్నైకు బ్యాడ్ రిజల్ట్ వచ్చాయి. అందులో ఒక మ్యాచ్ ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్తో నేడు తలపడబోతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఎస్ఆర్హెచ్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో ధోని ఆడలేదు. పైగా ఎస్ఆర్హెచ్ బౌలర్లు ప్రైమ్ ఫామ్లోకి వచ్చి చెన్నై బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. దాంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఇక బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా ధోని తప్ప మిగిలిన బ్యాట్స్మెన్లు పెద్దగా ఆడింది లేదు. ఇదే సిఎస్కేకు ఈ ఐపీఎల్లో ఉన్న అతిపెద్ద మైనస్. షేన్ వాట్సన్ అస్సలు ఫామ్లో లేడు. ఈ ఐపీఎల్లో ఒక్క 107 ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. ధోనిని బాగా కలవరపెట్టే అంశాల్లో ఇదొకటి. టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అవడం వల్ల భారమంతా మిడిల్ ఆర్డర్పై పడుతుంది. దాంతో వారు ఫ్రీగా ఆడలేకపోతున్నారు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం ధోని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ అంశాలన్నీ ప్రస్తావించాడు. ఫాఫ్ డూప్లెసిస్ స్టార్ట్స్ ఇస్తున్నా కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. రైనా కూడా ఈ ఐపీఎల్లో హాఫ్ కలర్లో ఉన్నాడు. కేదార్ జాదవ్ ఈ ఐపీఎల్లో సెకండ్ ఫేజ్లో పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఇలా చెన్నైకు 2 మ్యాచ్లు ఓటమి అనంతరం బ్యాటింగ్ సమస్యలు చుట్టుముట్టాయి. అయితే ఒక ఓటమి వస్తేనే రెట్టింపు ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్ అయ్యే అలవాటున్న చెన్నై ఈసారి వరుసగా 2 మ్యాచ్లు ఓటం పాలైంది. సో భారీ విజయంతో మళ్ళీ ట్రాక్లో పడాలని కోరుకుంటుంది. దీనికి సరైన వేదిక అయినా చపాక్లోనే మ్యాచ్ జరగడం వారికి ప్రధాన ప్లస్ పాయింట్. స్పిన్కు విపరీతంగా సహకరించే ఈ పిచ్పై చెన్నై స్లో బౌలర్స్ను ధోని అంత ఎఫెక్టివ్గా ఇంకెవరు వాడుకోలేరేమో. ఈ ఐపీఎల్లో చెన్నై అనుసరిస్తున్న సంప్రదాయం హోమ్ గేమ్స్లో ఆడే హర్భజన్ ఎవే గేమ్స్కు దూరంగా ఉంటున్నాడు. సో ఈ లెక్క ప్రకారం ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో హర్భజన్ మళ్ళీ జట్లోకి రావడం ఖాయం. పవర్ ప్లేలో హర్భజన్ చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ అతను 5 ఎకానమీతో బౌలింగ్ చేయడం విశేషం. బ్రేవో కూడా లాస్ట్ మ్యాచ్లో జట్లోకి రావడంతో డెత్ బౌలింగ్లో కూడా చెన్నైకు దిగులు లేనట్లే. ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా ఒక్కసారిగా ఒపోనెంట్ను 175 పరుగులు చేయనివ్వని టీం చెన్నై ఒక్కటే. మరి వారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లకు ఎలా బౌలింగ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఇప్పుడు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. కేకేఆర్తో మ్యాచ్లో 160 రన్స్ టార్గెట్ను కేవలం 15 ఓవర్లోనే ముగించేశారు. ఓపెనర్లు త్వరగా అవుట్ అయిన ప్రతిసారి ఎస్ఆర్హెచ్ ఇబ్బంది పడింది. మరి స్పిన్కు అనుకూలించే చపాక్ పిచ్పై వార్నర్ బెయిస్టో అప్రోచ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఐపీఎల్లో బెస్ట్ ఓపెనింగ్ పేరుగా వార్నర్ బెయిస్టో అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మ్యాచ్లు ఆడిన ఈ జంట ఇప్పటికీ అందరికంటే ఎక్కువ రన్ చేసి ఉన్నారు. 9 మ్యాచ్ల్లో 7 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఒకవేళ వీరు ఫెయిల్ అయితే ఆ పరిస్థితిని ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మారింది. ఇక బౌలింగ్లో ఎస్ఆర్హెచ్కు పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. భారీ హిట్టర్లో ఉన్న కేకేఆర్ బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెట్టారు ఎస్ఆర్హెచ్ బౌలర్లు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ జట్లోకి వచ్చాక బౌలింగ్ ఇంకా బలంగా మారింది. భువి రషీద్ కూడా వికెట్లు తీస్తున్నారు. భువి చాలా రోజుల తర్వాత మంచి టచ్లు కనిపిస్తున్నాడు. సిఎస్కే బౌలర్లకే కాక ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా కలిసి వచ్చే పిచ్చిది. మరి ఇద్దరిలో ఎవరిది పై చేయవుతుందో చూడాలి. మరి మీరేం జరుగుతుందనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతవరకు బాయ్ బాయ్.